బలిచిపేట మండలం అనంతరం గ్రామంలో ఎస్సీ వీధిలో మంచినీటి సమస్యను గతంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జోగారావుకు తెలియజేయగా వెంటనే సమస్య పరిష్కారం కొరకు సుమారు 6 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయటమే కాకుండా సకాలంలో ఇంటింటికి మంచినీటి కుళాయిలు వేయించి తద్వారా త్రాగునీరు అందించే పనులు పూర్తి చేయడంతో ఈ రోజు ఉదయం ఇంటింటికి కుళాయిలు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు పాల్గొని స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించి కుళాయి పైపు ద్వారా నీటి విడుదల చేసి ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది. అనంతరం గ్రామంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రజాశక్తి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జయమివని నినాదాలు చేశారు. అలాగే గ్రామ ప్రజలతో సమావేశమని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ కాలనీ ప్రజలు మంచినీరు దాహాతం తీర్చడం జరిగిందని, అదేవిధంగా గ్రామంలో సుమారు 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఇంటింటి కుళాయిల పనులు ప్రారంభించడం జరుగుతుందని, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలోనే గుత్తేదారుల పనులు ప్రారంభించడం జరుగుతుందని ప్రజలు తెలిపారు. పలని గ్రామంలో అవసరమైన చోట రోడ్లు డ్రైనేజీలను, అదేవిధంగా ఎస్సీ కాలనీ ప్రజలకు శ్మశాన వాటిక తదితర సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల ఎంపీపీ గుడివాడ నాగమణి, జెడ్పీటీసీ సభ్యులు అలజంగి రవికుమార్, వైస్ ఎంపీపీ వెలిది సాయిరం, బెవర్ హేమలత, మండల పార్టీ అధ్యక్షులు పాలవలస మురళీకృష్ణ, గ్రామ సర్పంచ్ బెవర బాల సన్యాసనాయుడు, మాజీ సర్పంచ్ బి సత్యనారాయణ, బి నారాయణ నాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.